करोना मृति चेंदिन सहचर पात्रिकेयुडु मधुसूदन रेड्डी की संतापंगा पाडेरुलोनि स्थानिक पात्रिकेयुलु కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. పాడేరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కొవ్వొత్తులను వెలిగించి తోటి పాత్రికేయుడు మృతికి 5 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలంటూ నినాదాలు చేశారు. గిరిజన విలేకరుల సంఘ అధ్యక్షుడు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోంట దుర్గారావు మాట్లాడుతూ కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రతినిధులు ఎంఎం కొండబాబు, డూరు రామచంద్రుడు, సిహెచ్వి రమణ, పాడేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడి ఇటీవల కాలంలో అకాల మరణం పొందుతున్నారు. కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న కుటుంబాలు వలన వారి కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాల జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి ప్రకటించడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని పాడేరు విలేకరుల తరపున డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకి ప్రత్యేక ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ బారిన పడి మృతి చెందుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా చెల్లించాలి. అలాగే వారి కుటుంబాల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పాడేరు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. అలాగే ప్రతి జర్నలిస్ట్కి కూడాను కోవిడ్ టెస్టులు ప్రభుత్వం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారిన మహమ్మారి అనేది ఏదైతే ఉందో, మరి ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కోవడానికి అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తున్న తరుణంలో చనిపోయినటువంటి వాలంటీర్లకు కానీ వారి కుటుంబానికి కానీ ఉద్యోగంతో పాటు 20-30 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల కోసం ప్రజలకై అనుక్షణం క్షణక్షణం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి జర్నలిస్టులు మరి ఈ వృత్తిలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళకి వారి కుటుంబాలకి ఎవరు దిక్కు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వమే దిక్కు అని చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ పరంగా మరి జర్నలిస్టు కుటుంబాలకు గతంలో మరి 2-3 రోజుల ముందు చనిపోయినటువంటి మిత్రులు, అలాగే మరి మొన్న చనిపోయినటువంటి ఎన్టీవీ రిపోర్టర్ గారు అయినటువంటి మా మిత్రులకు కూడా ఈరోజు కుటుంబాలకి ఆదుకోవాలన్న దిశగా ఆలోచన చేయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఏజెన్సీ మన్యంలో ఉన్నటువంటి పాడేరు